హాయ్ అండి, ఇది ఫ్రైడే మేము తిరుపతికి ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా ఆ రోజు నేను లగేజ్ మొత్తం కూడా ఇలా సర్దుకుంటున్నాను. ఫస్ట్ బ్రషెస్, టంగ్ క్లీనర్స్, పేస్ట్ ఇవన్నీ కూడా ఒక కవర్లో అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఫ్రంట్ జిప్లో అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ లేవగానే తీయడానికి ఇబ్బంది ఉండదు అని చెప్పి. అలాగే ఒక చిన్న బాక్స్ ఉంటే అందులో ఇలా హెయిర్ క్లిప్స్, స్టిక్కర్స్, సేఫ్టీ పిన్స్ ఇటువంటి అన్నీ కూడా బాక్స్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత కర్చీఫ్స్ ఉంటాయి కదండి, మనకి కర్చీఫ్స్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కదా, అందుకే నేను ఒక 2-3 కర్చీఫ్స్ అయితే తీసుకుని ఫ్రంట్ జిప్లో పెట్టుకున్నాను, సడన్గా మనకు కావాలంటే వెతుక్కోకుండా ఉండడానికి. అలాగే ఒక కవర్ కూడా పెట్టుకున్నానండి, దేనికైనా అవసరం అవుతుందేమోనని చెప్పి. నేనైతే ఒక 3 డ్రెస్సెస్ అలా పెట్టుకున్నానండి. అలాగే ఒక శారీ కూడా పెట్టుకున్నాను, దర్శనానికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుందామని చెప్పి. ఒకటి లాంగ్ కవర్ కూడా పెట్టుకున్నాను, దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. నా లగేజ్ అయితే ఇదేనండి. ఇంకా మా పాపకు వచ్చేసి 4-5 డ్రెస్సెస్ వరకు పెట్టాను నేను. తనకి మెత్తటివే పెట్టానండి, టీ షర్ట్స్ అటువంటివి. మళ్ళీ సమ్మర్ కదా, గుచ్చుకుంటాయి అలా అని చెప్పి తనకి ఫ్రీగా కంఫర్ట్గా ఉన్నవే అయితేనే పెట్టాను. ఇంకా మా వారికి వచ్చి ఆయనకి టీ షర్ట్స్ను సాంప్రదాయం అక్కడ వేసుకోవాలి కదా, లుంగి పంచి అటువంటివి పెట్టానండి. ఇవి వచ్చేసి మా పాపవి కూడా సర్దేస్తున్నాను, మళ్ళీ గుర్తుండదు కదా, గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసి నేను బ్యాగ్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఏదైనా మర్చిపోయినా మనకి అక్కడ కొండపైన ప్రతిదీ దొరుకుతుందండి, కాకపోతే ఏంటంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఎందుకు ఎలాగో మన ఇంటి దగ్గర ఉన్నవి ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడల్లా ఇలా సర్దేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదండి, ఇంకా ఫ్రైడే మనం సాటర్డే ఫ్రైడే చక్క ఇంట్లో మంచిగా దీపారాధన అయితే చేసుకుంటాం కదా. ఇంకా నేనైతే ఆ రోజు మంచిగా ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి చక్కగా దండం పెట్టుకున్నాను, అలాగే తిరుపతి కూడా వెళ్తున్నాం కదా అని చెప్పి కొబ్బరికాయ కూడా కుట్టుకున్నామండి. నేనైతే ఇది తిరుపతి వెళ్ళడం 3వసారి అండి. మా వారైతే 40th టైం అంట. మా మ్యారేజ్ కూడా తిరుపతిలోనే జరిగింది. ఇంకా మా మ్యారేజ్ ఇప్పటికీ 7 ఇయర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, 7 ఇయర్స్కి వెళ్తున్నాను నేనైతే తిరుపతి. మా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ వాళ్ళతో అయితే ఒకసారి వెళ్ళానండి నేను తిరుపతికి. మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేనైతే 3 టైమ్స్ అయితే వెళ్ళానండి. ఇవన్నీ మా బ్యాగ్స్ అన్నీ మొత్తం సర్దేసుకున్నామండి లగేజ్. అలాగే పేపర్ ప్లేట్స్ కూడా పెట్టుకున్నాను. ట్రైన్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము, ట్రైన్లో తినడానికి అయితే పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతిదానికి ఆధార్ కార్డు అలాంటివి అడుగుతున్నారు కదండి, ఇంకా తిరుపతిలో కూడా అలా ఏమైనా అడుగుతారేమో అని చెప్పి నేనైతే మా ముగ్గురివి ఆధార్ కార్డ్స్ అవి కూడా పెట్టేశామండి బ్యాగ్లో. మళ్ళీ దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి నేనైతే ఇలా అరేంజ్ చేశానండి అన్నీ కూడా. ఇంకా ఇంట్లోనే వెజ్ బిర్యానీ కూడా చేసేసానండి, చాలా బాగా వచ్చింది వెజ్ బిర్యానీ. ఇంకా అలాగే ఇందులో కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా కూడా చేశాను. ఇంకా పెరుగు రైతా చేయాలి, పెరుగు రైతా వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చులే, మళ్ళీ పులుపు వస్తుంది కదా సమ్మర్ కదా అని చెప్పి ఇంకా అన్నీ కట్ చేసి అయితే అక్కడ పెట్టేశానండి. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా మా పాపకి అంటే వేరే ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా వాటర్ అవన్నీ చేంజ్ అవుతాయి కదా, మళ్ళీ జలుబు దగ్గు ఇటువంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి తనకి జ్వరం సిరప్, దగ్గు సిరప్ పెట్టాము. అలాగే మాకు పారాసెటమాల్ ఒకటి, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉంటాయి కదా, ఇప్పుడు అందరికీ కామనే కదా ఇవి. ఇంకా అవి నాకు త్వరగా వాటర్ అవి పడవండి, ఇంకా జలుబు చేస్తుంది. ఇంకా వీటికి టాబ్లెట్స్ కూడా వీటిని సెపరేట్గా ఒక కవర్లో అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఆ మూతలు ఏమైనా లూజ్ అయ్యి సిరప్ కారుతుంది బట్టలకి, వాటికి మరకలైపోతాయి అని చెప్పి వేరే కవర్లో పెట్టేసేసి ముడైతే వేసేసుకున్నాను. ఇదిగో మా రైతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈలోపు. ఇంకా అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ ప్యాక్ చేసుకుని మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ట్రైన్ వచ్చేసి అరౌండ్ 4 o'clock. ఇక్కడ చూసారా మా పాప తన బ్యాగ్ నేనే మోస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా నాకు ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదండి వాళ్ళకి. ఇంకా స్కూల్ బ్యాగ్స్ మోసి మోసి అలవాటేమో, తనే పాపం చాలా వరకు తనే బ్యాగ్ని తనే మోసిందండి. తనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ట్రైన్ ఎక్కుతున్నాను అని చెప్పి, తిరుపతి వెళ్తున్నామని చెప్పి. యాక్చువల్గా మేము తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే మా పాపకి మొక్కుందండి జుట్టు, అంటే 3 టైమ్స్ పుట్టినాక 3 టైమ్స్ 3 ప్లేసెస్లో ఇద్దామని చెప్పి అనుకున్నాము. మేము వచ్చి ఫస్ట్ మోపిదేవిలో ఇచ్చాము, ఆ తర్వాత వచ్చేసి చిన్న తిరుపతిలో ఇచ్చాము, ఇప్పుడు తిరుపతి. ఇప్పుడు ఇస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది చక్కగా. ఈలోపు ట్రైన్ కూడా వచ్చేసిందండి, ట్రైన్ ఎక్కాము. ఇంకా ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేసిందండి, బాగా సంబర పడిపోతుంది తను ఫస్ట్ టైం ఇలా ట్రైన్ ఎక్కడం. అందులోనే ఇంకా లాంగ్ జర్నీ కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేసిందనే కానీ ఇంకో పక్క తనకి భయం, మమ్మీ నేను జుట్టు ఇవ్వను, నాకు జుట్టు ఇష్టం అని చెప్పి ఇంక ఏడుస్తూనే ఉంటుంది. నేను అన్నాను తప్పమ్మ అలా
అనకూడదు. నువ్వు వెంకటేశ్వర స్వామికి హెయిర్ ఇస్తే ఇంకా నీకు పెద్ద హెయిర్ ఇస్తాడు అంటే అప్పుడు కొంచెం ఓకే అని చెప్పింది. అయినా సరే పాపం ఏడుస్తా బాధపడుతూనే ఉంది తను. మాకు మచిలీపట్నం నుంచి అయితే డైరెక్ట్ తిరుపతి ట్రైన్ అయితే లేదండి, పెట్టారు కానీ అది తీసేశారు. ఇంకా మేము విజయవాడ వెళ్ళి ఎక్కాలన్నమాట. ఇంకా 5:30 కల్లా మేము వెళ్ళిపోయాము విజయవాడ. విజయవాడలో వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ ఏమో 8:00 నైట్ టైమో, ఇంకా అక్కడ వెయిటింగ్ హాల్ తీసుకుని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే మేము తీసుకొచ్చుకున్న మాతో పాటు బిర్యానీ ఇవన్నీ కూడా తినేసేసి నీట్గా రెడీ అయిపోయి ఇంకా 8:00 అరౌండ్ 8:30 ఆ టైంకి ట్రైన్ కదా, ఇంకా ట్రైన్ ఎక్కేసాము తిరుపతి అయితే వెళ్ళిపోయామండి. ఇది తిరుపతిలో విష్ణు విలాసం అండి. ఇక్కడైతే మేము ఆగాము, ఇంకా దర్శనం టికెట్స్ అవన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా తిరుపతిలో దిగంగానే ఒకలాంటి ట్రెడిషనల్ ఫీలింగ్ అండి, ఆ వైబ్స్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. అదేనేమో భక్తి అంటే తిరుపతిలో మా అనుభవం ఏంటి, ఎలా జరిగింది ఏంటి అన్నది ఇంకా ముందు ముందు వ్లాగ్స్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.